మనిషిలో వచ్చిన మన శ్రీమాస్ మధు తెలిసిన మొన్న 11 తారీఖు జరిగిన ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నో అనుమానాలకి తావెత్తుతా ఉంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే 54% 5 గంటలకుంటే అది 6 గంటల తర్వాత జరిగిన ఎండైన పోలింగ్లో 14% పెరిగి 68.1%కి పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అధికారికంగా ప్రకటించారు కూడా. అంతకుముందు ఓటర్ లిస్టులో కూడా లేని వాళ్ళ పేర్లు పదే వచ్చినట్టు కూడా ఆరోపణలు వచ్చినాయి. 125,000 ఓట్లు బోగస్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా ఆరోపణలు. దాంట్లో బీజేపీ అభ్యర్థి అయిన అరవింద్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదే కాకుండా తర్వాత జరిగిన క్రమంలో కొన్ని ఈవీఎం మిషన్స్ ఏవైతే 11 రోజు ఉదయం నిజామాబాద్ టౌన్లో వంశీ హోటల్లో ఒక అధికారి 4 మిషన్స్ పోలింగ్ 8 గంటలకు మొదలైననే తీసుకొని వెళుతూ ఉంటే జీ మీడియా అనే దాంట్లో కూడా రికార్డ్ చేయడం జరిగింది. దాన్ని ప్రశ్నించినప్పుడు అధికారి టిఫిన్కి వస్తుందని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. జగిత్యాల పట్టణంలో 15వ తారీఖున రాత్రి 9 గంటల సమయంలో మరి 11 పోలింగ్ జరిగినప్పుడు 12 మధ్యాహ్నం వరకు అన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి ఈవీఎం మిషన్స్ రావాలి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో క్యాండిడేట్స్ యొక్క ఏజెంట్స్ మధ్యన వాటిని సంతకాలు తీసుకొని ఒక దగ్గర భద్రపరచాల్సిన అవసరం ఉంది. కానీ 4 రోజుల తర్వాత 15 రాత్రి అర్ధరాత్రి సమయంలో మోటార్ సైకిల్ పైన ఆటో పైన ఈవీఎం మిషన్స్ రావడం అనుమానాలకు తావెత్తడమే కాకుండా గతంలో ఇక్కడ మా పెద్దలు గౌరవ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో కూడా జిల్లా అధికారి జగిత్యాల జిల్లా కలెక్టర్ కానీ అతను కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురిలో కూడా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఉన్నారు. అతను లీడింగ్లో ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి ఆదేశించి 2000 పైన అధిక చిలుకులో మెజార్టీ ఉన్న మా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిపోయినట్టు ప్రకటించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో చాలా వార్తలు వచ్చినాయి. 64 నియోజకవర్గాలలో ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ తెలంగాణ సీఈఓ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో విధాల మద్దతు తెలుపుతున్నట్టుగా ఒక మీరు గమనిస్తే 6 సెప్టెంబర్ అసెంబ్లీ రద్దు అవుతే 27 సెప్టెంబర్న సీఈఓ రజత్ కుమార్ ప్రకటిస్తాడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 6 తారీఖు సాయంత్రం నుంచి అమల్లో ఉండాలి. ఇది హాస్యాస్పదమే కాకుండా దుర్మార్గం. 21 డేస్ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 21 డేస్ బ్యాక్ నుంచే మొదలుందని చెప్పడం అనేది. అందుకే ఇట్లాంటి 25 లక్షల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది అసెంబ్లీలో. కాబట్టి ఇక్కడ ఉన్న సీఈఓ కానీ జిల్లా యంత్రాంగం ఇటు నిజామాబాద్ కలెక్టరు జగిత్యాల కలెక్టర్ కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రవర్తిస్తున్న ఆరోపణలు ఎన్నో వచ్చినాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఇన్ని అనుమానాలు ఉన్న క్రమంలో అర్ధరాత్రి ఆటోలలో ఈవీఎంస్ తరలించడం అనేది ఎవరికన్నా అనుమానమే కాకుండా
దానిపైన అనుమానాలు కూడా రేకెత్తినందుకు సహజమది. పత్రికా విలేకరులు ప్రజాస్వామ్యంలో నాలుగవ పిల్లలు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల రూపాన మీకు ప్రాథమిక ఫండమెంటల్ రైట్ రూపాన కూడా పాత్రికేయులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ఎన్నో అవకతవకలు గతంలో కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఆ దిశలోనే జగిత్యాలకు సంబంధించిన ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటోగ్రాఫర్, మీడియా ప్రతినిధులు వాళ్ళ విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిడులు చేసినా, అధికార యంత్రాంగం బెదిరించినా ధైర్య సాహసాలకి మా పెద్దలు జీవన్రెడ్డి గారు, మేము ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, మా జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార వైస్ ప్రెసిడెంట్ శంకర్ గారు కానీ మిగతా నాయకులందరం కూడా మా వ్యక్తిగతంగా పార్టీ తరఫున కూడా పాత్రికేయ మిత్రులను అభినందిస్తూ ఉన్నాం. మా పెద్దలు ఆల్రెడీ జీవన్రెడ్డి గారికి మద్దతు తెలిపినట్టుగా అన్ని విధాలా మీకు పాత్రికేయులకి అభినందించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇది పత్రికా స్వేచ్ఛని హరించడం రాజ్యాంగం వ్యతిరేకంగా, అధికారం చేతిలో ఉంది కదని ముఖ్యమంత్రి ఆదేశానుగుణంగా జిల్లా యంత్రాంగం ప్రవర్తించడం అత్యంత దారుణం. ఇది అగెనిస్ట్ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్, అగెనిస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అగెనిస్ట్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని వెనువెంటనే నేను యాజ్ ఎ క్యాండిడేట్గా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పార్టీ ఆదేశానుగుణంగా దీన్ని ఖండించడమే కాకుండా జిల్లా అధికారి కలెక్టర్కి, స్పీకర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి, నాట్ స్పీకర్, ఇద్దరికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు రాష్ట్ర కంప్లైంట్ కూడా మీకు ఇస్తాం. వెను వెంటనే జిల్లా కలెక్టరు అండ్ పోలీస్ సూపరింటెండెంట్ పాత్రికేయులపైన పెట్టిన కేసులు వెంటనే విత్డ్రా చేయాలి. విత్డ్రా చేయడమే కాకుండా ఆ తహసీల్దార్ పైన యాక్షన్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇది కాపీలు కూడా మీకు ప్రతులు ఇవ్వడం జరుగుతుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి కలెక్టర్కి ఇచ్చిన దానిపైన రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న జిల్లా కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాత్రికేయులపైన పెట్టిన కేసులు ఉపసంహరించడమే కాకుండా జిల్లా అధికారులపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో అర్ధరాత్రి అది ఏ మిషన్స్ ఏందనేది ఎవరికి తెలుస్తుంది? మ్యాక్సిమం కలెక్టర్ చేయాల్సింది పని వివరణ ఇస్తూ, పత్రికల్లో వచ్చిన ఈ యొక్క న్యూస్కి వారు వివరణ ఇస్తూ ఇది ఏవిఎం మిషన్స్, ఇవి దేని కొరకు వాడింది, మాక్ పోలింగ్ కొరక లేక అవగాహన కొరకు వాడిన మిషన్స్ అనేది వారు వివరణిస్తే సరిపోయేది. అది కాకుండా పాత్రికేయులపైన, ఫోటోగ్రాఫర్ పైన, ఉన్నోళ్ళు లేనోళ్ళపైన కేసులు పెట్టడం అంటే ఇది ఇంటిమిడేట్ చేయడము, అంటే బెదిరించడం. మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదు. పత్రికా స్వేచ్ఛని ఇంతకుముందు మా మిత్రులు తీసుకొచ్చినట్టుగా పత్రికా ప్రజా గొంతు, ప్రజా గొంతుకైన కళానికి సంఖ్యలు, అంటే ప్రశ్నించే ప్రతి గొంతును అణిచివేయడం, నొక్కివేయడం డబ్బుతోటి, అధికార మదంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు అధికారులు కూడా తొత్తులుగా మార్చుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనిని యాజ్ ఎ క్యాండిడేట్గా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ అయ్యి వచ్చిన ఐఏఎస్ అధికారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడున్న కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి డిమాండ్ చేస్తూ వెంటనే కేసులు ఉపసంహరించాలి. రివర్స్గా బాధ్యులైన తహసీల్దారు, మిగతా అధికారులపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. జర్నలిస్టుల పాత్ర ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా యావర్ భారతదేశానికి ఎంతో కష్టపడి మన తెలంగాణ అంశాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా ఎంత ముఖ్యమో, తెలంగాణ ప్రజ ఎంత వెనుకబాటు తరం జరిగిందనే విషయాన్ని మరి ఆ రోజు పాత్రికేయ మిత్రులందరూ కూడా
అహర్నిశలు కృషి చేసిన సందర్భంలో కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక ఎస్సీ రిజర్వ్ క్యాండిడేట్ నుంచి లక్ష్మణ్ కుమార్ గారిని పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈరోజు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా మీడియా ముందు, మొదటిసారి నేను మీడియా ముందు చూస్తున్నా, ఎందుకంటే రాష్ట్ర గౌరవ హైకోర్టులో ఒకట న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని అంశంలో భాగంగా మొన్న నిన్నగా మొన్న రాత్రి ఏదైతే మా పాత్రికేయ మిత్రుల మీద జిల్లా కలెక్టర్ గారు, మరి ప్రభుత్వంలో ఒక జిల్లాకు పెద్ద దిక్కుగా కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏదైతే జరిగినటువంటి ఈవీఎం మిషన్స్, అవి డమ్మీ ఈవీఎం మిషన్సా నిజమైన ఈవీఎం మిషన్సా, దాని మీద విచారణ జరిపించి విచారణకు బాధ్యతలు ఎవరు చర్య తీసుకోకుండా వారి కింద పండి స్ట్రాంగ్ రూమ్లోకి పోవడం, ఆర్డీఓ గారు స్ట్రాంగ్ రూమ్లో పోవడం, కలెక్టర్ గారు స్ట్రాంగ్ రూమ్లో పోవడం, ఇదంతా ప్రక్రియ జరిగింది. అన్నీ కూడా నేను మన హైకోర్టు ద్వారా సీసీ కెమెరా ఫుటేజ్లతో కూడా హైకోర్టులో సబ్మిషన్ చేయడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది, రికౌంటింగ్ వస్తుంది, రికౌంటింగ్లో వాస్తవాలు బయటపడతాయి, పూర్తి విశ్వాసం నాకున్నది. దానిలో భాగంగా నేను ఒకటే మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ఈ విషయంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ హోదాలో ఉన్నారు ప్రభుత్వం తరఫున, మరి వారు కానీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వారంతా కూడా మరి పాత్రికేయ మీద దౌర్జన్యంగా జిల్లా కలెక్టర్ గారిని పెట్టిన దాని మీద మీరు ఎంక్వైరీ చేయండి. దాని మీద ఆ ఈవీఎం ఎక్కడైతే మిషన్స్ వచ్చినాయో, ఎక్కడైతే క్యారీ చేసిండో, ఎక్కడైతే తీసుకుపోయిండో, ఎందుకు తీసుకుపోవాల్సిన విషయాన్ని వెలుగులో తీసుకొచ్చిండు, అంటే తప్పును వెలుగులో తీసుకురావడము మరి ప్రజాస్వామ్యంలో కూడా జర్నలిస్టులు చేసే తప్ప. మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికార వాళ్ళు ఎవరైతే అధికారులు తప్పు చేసినప్పుడు కింది అధికారి పని చేసినా పైన అధికారి తప్పు చేసిన విషయాన్ని ఒక మంత్రి హోదాలో అవసరం కూడా ముఖ్యమంత్రి కుమార్తె ఇక్కడ మొన్నటి వరకు ప్రాతినిధ్యం చేసినటువంటి కవిత గారు కానీ దీని విషయంలో కూడా ఎంక్వైరీ జరిపించి దాని మీద వలన జర్నలిస్టులు కూడా తప్పు చేస్తే మీరు చర్య తీసుకోవాలి. రాత్రి 9 గంటలకు దరఖాస్తు తీసుకున్నట్టు, 11 గంటలకు ఎఫ్ఐఆర్ చేసినట్టు ఏమి జర్నలిస్టులు ఏమైనా తప్పు చేసినారా? జర్నలిస్టులు ఏమైనా క్రిమినల్లా? జర్నలిస్టులు ఏమైనా వేరే విధంగా బిహేవ్ చేసినారా? దయచేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద ఇప్పుడే మా ఎంపీ అభ్యర్థి గారు, మా ఐసీసీ సెక్రటరీ గారు, మా ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేము అందరం కూడా చీఫ్ సెక్రటరీ గారు అవసరం అనుకుంటే ప్రభుత్వం పై అధికార దృష్టికి తీసుకెళ్ళి దీని మీద అన్ని విధాల జర్నలిస్టులకు అండగా ఉంటామనే విషయాన్ని కూడా మేము ప్రధాన పాత్ర పోషిస్తుంది మీడియా జర్నలిస్ట్ అని చెప్పి చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ పోషిస్తున్నటువంటి ఒక పాత్ర తోడు ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. టైం టు టైం మరి ఎన్నికల కమిషన్ నిర్ణయాలను ప్రజానీకం చేరువేస్తుంది మీడియా. అసలు మీడియా అంటూ లేకుంటే ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యమే కాదని చెప్పండి. అటువంటి మీడియాను దోషిగా ఎత్తి చూపండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 11th నాడు మనకు పోలింగ్ జరిగితే సాధారణంగా 11th నైట్ ఆల్ ఇండియన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ది డెస్టినీ, దట్ ఈస్ స్ట్రాంగ్. 12th నాడు ఎక్కడ ఈవీఎం కనబడ్డా కానీ ఎవరైనా దాన్ని అనుమాన పడటానికి ఆస్కారం ఉంటుంది. 12th నాడు గట్ట ఎక్కడ ఈవీఎం కనబడ్డట్టయితే డెఫినెట్గా అనుమానం కలగడం సహజమది. అటువంటిది 15th నైట్ 9-10 o'clock మధ్య అన్టైమ్లీ ఇలా రోడ్ల మీద, ఆటో మీద, మోటార్ బైక్ మీద ఈవీఎంలను మరి జారవేస్తుంటే ఇలా పాత్రికేయులు వాళ్ళ విధి నిర్వహణది, వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు ఏ ఈవీఎంస్ ఏదైతే ఉందో అన్టైమ్లీ 11th నాడు ప్రక్రియ ముగిస్తే 15th నాడు రోడ్ల మీద కనపడటంతో దాన్ని వెలికి తీయడం వల్ల బాధ్యత, వాళ్ళ బాధ్యత కర్తవ్య నిర్వహణలో భాగంగా ఈవీఎంలో అనుమానాస్పద స్థితిలో జగిత్యాల పట్టణంలో
ఆటో పైన కానీ మోటార్ పైన కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది అనే ఒక భావన వ్యక్తం చేసింది. మరి నాకు ఇది సర్ప్రైజ్ అయింది. వెళ్ళి ఎలక్షన్ ఇక్కడ కమిషన్ అంటే కలెక్టర్ గారు వారికి ఏం తప్పకొచ్చింది నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఏం తప్పకొచ్చింది చిందో చెప్పంటున్నా. వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడం అయితే సరైన అది. మీరు M2 మిషన్, M3 మిషన్ అది M2 M3 ఎవడికి తెలుసాయా? ఈవెన్ ఇఫ్ ఇదే M2 15 రాత్రి దాకా ఏం చేసింది? 15 రాత్రి దాకా ఏం చేసింది? యాక్చువల్గా ఓటర్ డెమో 10th ముగిసిపోయింది. 11th పోలింగ్ అవుతే ఓటర్ డెమో 10th ముగిసింది. ఓటర్ డెమో ముగిసిన తదుపరి ఎన్నికల నిర్వహణ ఓటర్ డెమో 10th ముగిసింది. అంటే మీరు వాటి ఏదైతే 11th ఇవ్వండి స్ట్రాంగ్ రూమ్ జాగ వేసుకునేటటువంటి యొక్క బాధ్యత మీ మీద ఉన్నది. మీరు 11th వాటి జాగ వేసుకోవాలి. మీరు వాటి జాగ చేసుకోక మీ మీ లక్ష్యం, మీ అశ్రద్ధ, మీ బాధ్యత రాహిత్యం, మీ వైఫల్యం, ఇవన్నీ మీ తప్పులకు అప్పిపుచ్చుకోవడానికి వరకు ఏదైతుందో మీరు పాత్రికేయులు వాస్తవాలు వెలికి తీయడంలో భాగంగా వాళ్ళు వాట్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ అబ్జర్వ్డ్ దే హ్యావ్ రిపోర్టెడ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ అబ్జర్వ్డ్ దే హ్యావ్ రిపోర్టెడ్ దానికి భూజాలు తడుముకున్నట్టు నిజంగా మీరు తప్పు చేయడం అయితే ఇంత ఎందుకు భూజాలు తడుముకుంటుండ్రు? మాకు ఇప్పుడు నిజంగా అనుమానం వస్తుంది. ఇంతవరకు లేకుండా అనుమానం ఇంతవరకు ఏదైతే ఉందో రైల్వే థాట్ ఇట్ మైట్ బి M2 ఓన్లీ డెమో ఈవీఎంస్ అని భావించారు మేము వెళ్ళ మేము. కానీ ఇప్పుడు మీ యొక్క ఆలోచన విధానాన్ని గమనిస్తుంటే మీరు పాత్రికేయుల మీద కేసు నమోదు చేయడం చూస్తుంటే నిజంగా దేర్ మస్ట్ బి దేర్ మైట్ బి సంథింగ్ ఫిషీ దేర్ మైట్ బి సంథింగ్ ఫిషీ. అసలు ముందు ఏదైతే ఉందో దీని మీద విచారం చేయాలని చెప్పి అంటూ నేను ముందు దీని మీద విచారం చేయాలి. అసలు విచారణ పక్కన పెట్టి ఏదైతే ఉన్నదో దొంగను పట్టుకున్న పోలీసుల మీద కేసు పెట్టినట్టుంది కథితి. దొంగను పట్టుకున్న పోలీసుల మీద కేసు పెట్టినట్టుంది. ఇప్పుడు ఈవీఎంలు ఏదైతే ఉందో ఏ పరిస్థితి లోపల 4 రోజులు తదుపరి ఏదైతే ఉందో రోడ్ల మీద కూర్చొనిచ్చినాయి. అసలే ఎన్నికల ప్రక్రియను అనుమానపడుతుంటు అసలే ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అనుమానపడుతుంది. దానికి మీరు దోహదపడుతున్నారు దాన్ని మీరు దోహదపడుతున్నారు. వీళ్ళ కేసు ఏమవుతుందనే సమస్య కాదు ఇక్కడ. కేసు ఎట్లా ఏం కాదు. జ్యుడిషియరీ సుప్రీం, జ్యుడిషియరీ సుప్రీం తప్పకుండా న్యాయం జరుగుద్ది. న్యాయస్థానంలో మొత్తం ఇవన్నీ బయటకు వస్తాయి, న్యాయస్థానంలో ఇవన్నీ బయటకు వస్తాయి. కానీ ఏదైతుందో ఇక్కడ ఎన్నికల కమిషన్ బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి స్థానిక రెవెన్యూ అధికారుల పాత్ర ఏ విధంగా నిర్వహించబడుతుంది అనేది తెలియజెప్పబడుతుంది. అర్థం పడుతుందని చెప్పి అర్థం పడుతుందని చెప్పట్లే. ఇప్పటికైనా ఏదైతుందో సరే ఎనియో మిత్రులు ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంటెస్టెంట్ ఈజ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్ సెక్రటరీ విఆర్ టేకింగ్ ఇట్ టు ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ విఆర్ టేకింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈ సంఘటనను విచారణ పూర్తి స్థాయిలో చేపించడం ఒకటి. కేసు ఉపసంహరణ అనేది జరిగిపోతుంది. అందులో పెద్ద అదేం లేదు. మా పాత్రికేయులు కూడా భయపడే రకం కాదు చెప్తాను. కేసులో కూడా భయపడే రకం కాదు సార్ ఇది. కానీ ఏదైతుందో అదే అంటున్నా కేసుల కోసం భయపడే రకం కాదు కావద్దు. కానీ ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుంది అనేది తెలియజెప్పడానికి వరకు అని చెప్పంటున్నాం. ఆల్రెడీ జస్ట్ ఈ స్పోక్ సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోవడంతో పాటుగా ఇక్కడ స్థానిక ఎలక్షన్ ఎలక్షన్ ఆఫీసర్సే వాళ్ళ పనితీరు ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది దాని మీద విచారం చేపట్టారు.
వాళ్ళ నిర్లక్ష్యం మీద విచారణ చేపట్టాలి, వాళ్ళ వైఫల్యం విచారణ చేపట్టాలి, దాని బాధ్యతలపై చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ముందు కూడా దొరుకుతుందని ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న నేను ఆల్రెడీ ఖండనం చేయడం జరిగింది, బట్ మధుజేష్ గారు ఏదైతుందో వారు స్వయంగా కంటెస్టెంట్ కాబట్టి వారి బాధ్యతగా టు ఎక్స్ప్రెస్ ఈ సాలిడారిటీ అండ్ ది హోల్ కాంగ్రెస్ పార్టీ విత్ దెమ్. అంటే అఖిల భారత స్థాయి లోపల ఏదైతుందో ఇటువంటి ఒక సంఘటన పునరావృతం కాకూడదు. ఏ పరిస్థితి లోపల కూడా ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగింపుకు తన కాంగ్రెస్ పార్టీ ఆల్వేజ్ రెడీ. పాత్రికేయులనే కాదు, ప్రజా సమస్యల పట్ల ఏ అంశం వచ్చినా కానీ ఇప్పటికీ ముందుంటుందని తెలియజెప్పడానికి వారు ఆల్ ది బైలు అయితే బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా ఉన్న వారు బెంగళూరు ఉంది. ఈ సంఘటన చేయడంతోనే వారు మరికి రావడం జరిగింది. నేను ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల నాయకత్వం దృష్టి వారికి ధన్యవాదాలు చేస్తున్నాను.